అందరికీ నమస్కారాలు. ఈరోజు రావడానికి గల ముఖ్య కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల గురించి మాట్లాడవలసిన అవసరం ఉందని భావించి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఎందువలనంటే ఈ కరోనా పాండమిక్ స్టేజ్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా వాస్తవాలని ప్రజలకి చేరు అవ్వకుండా దాస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఈ మరణాల గురించి, కరోనా మరణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అసలు లెక్కల విషయంలో చాలా తేడా చూపెడతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న విషయం, ప్రభుత్వాలే ఇలా దాస్తున్నాయి. ప్రభుత్వం ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో అయ్యే వార్తా సంస్థలన్నీ కూడా అయ్యే ప్రచురిస్తుంది, కానీ యాక్చువల్గా ఎన్ని మరణాలు సంభవించాయన్నది వార్తా సంస్థలు కూడా ఇద్దరు ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చూపించట్లేదు. మరి దానికి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు అమెరికాలో అంత కరోనా, మనకన్నా చాలా ఎక్కువ వచ్చిన కరోనా కారణం కంట్రోల్ అయిందంటే దానికి కారణం వాళ్ళు ఎక్కడా కూడా వాస్తవాలని వక్రీకరించలేదు. ఎన్ని మరణాలు జరిగితే అన్ని మరణాలను కూడా చాలా బయటపెట్టడం ద్వారా ఒక జాగ్రత్త సృష్టించారు ప్రజల్లో. ఇక్కడ పానిక్ అయిపోతున్నారేమో అన్న దృష్టితో ప్రజల్ని బహుశా ఈ మరణాలు దాసి ఉండొచ్చు, అది ఫస్ట్లో. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కరోనా గురించి పానిక్ అయ్యే పరిస్థితులు ఏమి లేవు. కరోనా గురించి జాగ్రత్తలు తీసుకునే పరిస్థితులే ఉన్నాయి. జాగ్రత్తలు అంటే ఇంకా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి వస్తుంది వాస్తవ పరిస్థితుల్ని మనం చెప్తే. ఎందువల్లంటే ఈ రోజున, మొన్న ఒక రోజున నేను సరదాగా ఒకరోజు ఎన్ని మరణాలు ఉన్నాయి, ప్రభుత్వం ఎన్ని మరణాలు వస్తుందని నేను సొంతంగా నేను పరీక్షించాను. పరీక్షించినప్పుడు ఆ రోజున మరణాలు 13 మరణాలు అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. 13 మరణాలు ఏంటి అని చెప్పేసి నేను ఆ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రిలో అడిగితే 34 మరణాలు అని చెప్పారు. తర్వాత వాళ్ళు చెప్పలేదు అనుకోండి, మనకి సోర్సెస్ అలాగే స్వతంత్రాల్లో కూడా 20-25 అన్ని తెలిసింది. అట్లాగే కాకినాడ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్లో చూసుకున్నప్పుడు అయితే 200 నుంచి 225 మరణాల వరకు ఆ రోజున జిల్లాలో ఆ రోజున కనపడింది. అంటే 13 మరణాలు అంటే 250 మరణాలు అని కనపడితే వాస్తవ పరిస్థితుల్ని ఎందుకు ప్రభుత్వం వక్రీకరిస్తుంది? తర్వాత ఈ కరోనా ఇంజెక్షన్స్ విషయంలో కూడా మొన్న జగన్ గారు 1600 కోట్లు అని చెప్పి ఇప్పుడు 500 కోట్లు అని అన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ కంపెనీలు, ఇందాక నేను న్యూస్ చూస్తే అసలు వ్యాక్సిన్ కంపెనీలు ఏవి కూడా స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కే ఇస్తామని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ సమకూర్చుకోవడం అన్నది ముఖ్య మన యొక్క ప్రయత్నం, ముఖ్య ప్రయత్నం అదే ఉండాలి. తర్వాత హాస్పిటల్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు కర్ణాటకలో నేను ఒక వీడియో చూశాను, ఒక పెద్ద సంస్థ జేడబ్ల్యూఎస్ సంస్థ ఏదో ఉంది, 1000 పడకల హాస్పిటల్ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో ఒక హాస్పిటల్ని బిల్డ్ చేశారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మెయిన్ సెంటర్స్లో జిల్లాకు ఒక హాస్పిటల్ కింద మనం పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఈ హాస్పిటల్స్లో ఉన్న ప్రైవేట్ వాళ్ళు కానీ చాలామంది ప్రైవేట్లో ఇంకా ఉన్నారు. ఎక్కువగా మెయిన్ నర్సింగ్, తర్వాత ఈ ఆక్సిజన్ పెట్టేయడంలో ఉన్న తర్ఫీదు ఇచ్చిన వాళ్ళని జాగ్రత్త, కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ని, రిటైర్డ్ డాక్టర్స్ని, ఆర్మీ డాక్టర్స్ని, వీళ్ళందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకుని ఈ అందరినీ డిప్యూట్ చేస్తే ఒక రకంగా మనం ఈ కరోనా మరణాలను అరికట్టడమే కాకుండా అన్నీ కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇంకొక విచిత్రం ఏంటంటే సీఎం గారు చెప్తున్నారు 104 కొట్టేయండి మీకు బ్యాన్ వచ్చేస్తుంది, ఎక్కడ కూడా బెడ్స్ తక్కువ లేవని అంటున్నారు. ఈరోజు కూడా, ఈ రోజుకి ఈ పూటకు కూడా ఒక బెడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో సంపాదించాలంటే ఎంత కష్టమో మీకు తెలియట్లేదు. చాలా కష్టంగా ఉంటుంది ఒక బెడ్ దొరకాలంటే. నాకు మొన్న ఒక అబ్బాయి విషయంలో రాత్రంతా నేను ట్రై చేశాను. యంగ్ 32 సంవత్సరాల కుర్రాడు, మంచి కుర్రాడు, తన ఫ్యామిలీని తను పోషించుకుంటూ 10 మందికి హెల్ప్ చేసి కుర్రాడు. ఆ కుర్రాడు విషయంలో మార్నింగ్ నుంచి నేను తెల్లవారుజామున 3 వరకు 4 గంటలకు చనిపోయాడు అబ్బాయి.
ఏంటంటే బెడ్ దొరక్క, వెంటిలేటర్ దొరక్క. బెడ్ ఉన్న హాస్పిటల్లో ఉన్నాడు కానీ వెంటిలేటర్ దొరకలేదు, వెంటిలేటర్ దొరక్క చనిపోయాడు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితులు ఈ రోజుకు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లోనేమో దొరకట్లేదు. ఇంకోటి ఆ ఇంజెక్షన్, ఈ బ్లాక్ ఫంగస్ వాడే ఇంజెక్షన్, తులసీ ఫుబామో అన్న ఇంజెక్షన్ ఉంది, స్పెల్ సరిగ్గా రావట్లేదు, అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అది 45,000 ఇంజెక్షన్. దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు, కాకినాడ కలెక్టర్కి అప్లై చేసుకుంటే కలెక్టర్ రిలీజ్ చేస్తాడు. ఆ ప్రొసీజర్కి వెళ్ళినప్పటికి ఈ పేషెంట్కి టైం అయిపోయే పరిస్థితి. అటువంటిప్పుడు కొంచెం దగ్గరలో ప్రతి ఒక సబ్ కలెక్టర్ చేతిలో, కలెక్టర్ చేతిలో, ఒక 4-5 ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో పెట్టి ఇమీడియట్గా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని అది చేస్తే ఆ ఇంజెక్షన్ ఇమీడియట్గా పేషెంట్కి అందుతుంది. డైరెక్ట్గా హాస్పిటల్స్కి ఇచ్చి హాస్పిటల్ ద్వారానే తెప్పించుకునే ఫెసిలిటీ అన్నది ఒక అరగంట గంటలో వచ్చి సిస్టమ్ని క్రియేట్ చేయండి. అంతేగాని ఇంజెక్షన్ కలెక్టర్ చేతిలో పెట్టుకునే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి మనిషినేమో బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంజెక్షన్ ఎలా వస్తుంది? కాబట్టి ఇవన్నీ కూడా మనం డైలీ కూర్చుని ప్రతి సబ్జెక్ట్ మీద సమీక్ష చేయాలి. ముఖ్యమంత్రి బాధ్యత అది. దిస్ ఈజ్ కరోనా టైం. కరోనా టైంలో ఇంక తక్కిన పనులన్నీ పక్కన పెట్టి ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ముఖ్యంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇది చేయట్లేదు. అండ్ అనదర్ థింగ్, ఇంకోటి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నెల్లూరు ఆనందయ్య, ఇంకేం చెప్తాం ఆ విషయంలో? ఆ విషయంలో ఏం చెప్పినా మనం తక్కువే. ఇమీడియట్గా అతన్ని బయటకు తీసిరండి, ఎక్కడ దాచారో తెలియట్లేదు. అతను తీసుకొచ్చి అతని ద్వారా ఎంతోమంది ఈ పాటికి ఈ 5 రోజుల్లో సుమారు ఒక 50,000 మంది కరోనా పేషెంట్లు బాగుపడుతుంది. ప్రజల్లో నమ్మకం వచ్చింది అతని మీద. ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు చాలా వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ నమ్మకం పైగా అతని దగ్గర ఒక్క కేసు కూడా మరణించినట్టు కానీ, ఒక కేసు కూడా ఫెయిల్ అయినట్టు కానీ ఒక్కటి కూడా మనకి ఇప్పుడు దాకా బయటపడలేని పరిస్థితి. దీన్ని బట్టి మెడికల్ మాఫియా అన్నది, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నాయి, వాళ్ళందరూ వెనకాల ఉండి సీఎంతో ఆడిస్తున్నారేమో అన్న ఒక అపప్రద అన్నది మీ మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా ఆ క్విక్ యాక్షన్లోకి ముఖ్యమంత్రి దిగాలని, దీని గురించి నేను ముందుకు రావడం జరిగింది. దయచేసి మిత్రులు గమనించి ఈ ఏదన్నా వాల్యుబుల్ సజెషన్స్ ఉంటే గవర్నమెంట్కి కూడా పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.